పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలపై జరిగే అత్యాచార కేసుల గురించి మరియు ఫోక్సో కేసుల గురించి తెలంగాణ రాష్ట కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ జే శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సిరిసిల్ల వేములవాడ డీఎస్పీలు వారి వారి డివిజన్ పరిధిలో ఉన్న కేసుల గురించి వివరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కేసులు నమోదైన బాధితులకు నష్టపరిహారం త్వరగా అందజేయాలని సూచించారు ప్రభుత్వ జీవోల ప్రకారం నాలుగు విడతలుగా నష్టపరిహారం పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై వెంటనే స్పందించాలని తెలిపారు త్వరగా సంఘటన స్థలానికి చేరుకుని సత్వర న్యాయం చేయాలన్నారు విమెన్ ఎస్ఐతో కానీ ఆపై అధికారితో కానీ బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలన్నారు సాధ్యమైనంత వరకు బాధితురాలు ఇంటి వద్ద కానీ హాస్పిటల్లో కానీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని తెలిపారు పిల్లలపై జరిగే నేరాల విషయంలో నేరస్తులకు శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు సాధ్యమైనంత వరకు త్వరగా కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు కోర్టులో కేసులు ట్రయల్ సమయంలో సాక్షులకు బాధితురాలు సాక్ష్యం ఎలా చెప్పాలో పీపీ గారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు టెక్నాలజీ ఉపయోగించి నేరస్తులకు శిక్ష పడే విధంగా కేసులు పరిశోధన చేయాలి వీడియో కాన్ఫరెన్స్లో సిరిసిల్ల వేములవాడ డీఎస్పీలు చంద్రశేఖర్ చంద్రకాంత్ కమ్యూనికేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు